the Lord. Hallelujah. దేవుని పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన ఉదయం అనుగ్రహించిన దేవుని స్తుతిస్తూ ప్రతిరోజు అనుదిన వాక్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ప్రతిరోజు అనుదిన వాక్ను వీక్షిస్తున్నారా? దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నారా? మీరు అందరూ కూడా లివింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆన్లైన్ పరిచర్యను మీరందరూ కూడా ప్రోత్సహించండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారికి కూడా తెలియచేయండి. అనుదిన వాక్కు వీక్షించిన తర్వాత అనేకులకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, తెలిసిన వారికి, బంధువులకు, రక్త సంబంధికులకు, అనేకులకు మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీరందరూ క్షేమంగా ఉండాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని, దేవుని సన్నిధిలో ఇంకను వర్ధిల్లాలని మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. మీరందరూ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈరోజు అనుదిన వాక్కు ద్వారా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానము యోబు గ్రంథం 8:20. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. హల్లెలూయా. మన దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, నెట్టివేసే దేవుడు కాదు, అక్కున చేర్చుకునే దేవుడు. మన దేవుడు నిజంగా యథార్థవంతులుగా మనల్ని సృజించాడు. కనుక మనం కూడా యథార్థంగా, నమ్మకముగా జీవించాలని ఆయన ఆశ. యథార్థవంతులుగా ఉంటే ఆయనకి ఎంతో ఇష్టం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు అంగీకారంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు అని, యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారని, యథార్థవంతుల త్రోవ రాజమార్గమని, యథార్థవంతులకు ఆయన చాలా ఆశీర్వాదములను సిద్ధపరిచారు. కనుక యథార్థంగా మనం జీవించుదా. యథార్థవంతులను ఆయన ఎప్పుడు త్రోసివేయలేదు. యథార్థంగా జీవిస్తున్న నిన్ను కూడా ఆయన ఎప్పుడు త్రోసివేయడు. కనుక దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించండి. దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు తప్పకుండా ఆశీర్వాదిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో యథార్థంగా, నమ్మకంగా మనం జీవించుదాం. యథార్థవంతులను ఆయన నిజంగా మంచి మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. యథార్థవంతులను ఉన్నత స్థితిలో నిలిపే దేవుడై ఉన్నాడు. ఆనాడు యోబు కూడా యథార్థవంతుడు అని దేవుని నుంచి మంచి సాక్ష్యం పొందుకున్నాడు. దేవుని నోట నుంచి వచ్చిన సాక్ష్యము, యోబు యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని యోబు గురించి సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తాం. కనుక యోబు అట్టి పరిస్థితుల్లో కూడా ఎంతో యథార్థంగా జీవించాడు. తర్వాత సమస్తమును కోల్పోయాడు. అయినప్పటికీ కూడా యోబు యథార్థతను విడిచిపెట్టలేదు. తన భార్య, నిజంగా నీవు ఇంకా యథార్థతను విడిచిపెట్టవా, ఇంకా నీవు దేవుని దూషించి మరణం కమ్ము అని అన్నప్పటికీ కూడా, నేను యథార్థతను విడిచిపెట్టను, దేవుని నుండి మనము మేలు అనుభవించదమా, కీడు అనుభవించ తగదమా అని దేవుని సన్నిధిలో ఆయన ఎంతో చక్కగా యథార్థంగా జీవించాడు. తన నోటి మాట ద్వారా కూడా ఏ పాపం చేయలేదు. కనుక చివరికి రెండంతలుగా యోబు ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధిలో మనం అందరం కూడా యథార్థంగా జీవించుదాం. యథార్థంగా జీవిస్తే ఏ మేలు ఉండదు, ఏ ఆశీర్వాదం ఉండదు. యథార్థంగా ఉండకూడదు అని అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను సృజించిన దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవిస్తే, నిన్ను బట్టి, నీ యథార్థతను బట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండండి. దేవుడు తప్పకుండా ఉన్నత స్థితిలో నిలబెడతాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, నమ్మదగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయవాడా, నీకు వందనాలు. మాకు నిజంగా నీ కృపను బట్టి మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించి ప్రభువా, మీ సన్నిధిలో నిలిపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా దినములు పొడిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. నిజంగా మా జీవితాల్లో మీరు చేస్తున్న కార్యములను బట్టి నీకు వందనాలు. మీరు చేస్తున్న వాగ్దానాలను బట్టి మీకు వందనాలు. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజంగా నీవు యథార్థవంతుని త్రోసివేయని దేవుడు ప్రభువా, నీకు వందనాలు. నీ కృపను బట్టి ప్రభువా మీ సన్నిధిలో మేము నిలిచి ఉండడానికి, మీ సన్నిధిలో యథార్థంగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే యథార్థత కలిగి జీవిస్తున్నారో వారందరి జీవితాల్లో మీ కార్యములు జరిగించండి, మేలు చేయండి. యథార్థంగా జీవించే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో మేలులతో వారి హృదయంను సంతృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము. మీరే ఆశీర్వదించండి, ఉన్నత స్థితిలోనికి మీరు నడిపించమని యేసు శక్తిగల నామమును ప్రార్థించి స్తుతించి వేడు కొంచెం నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.